అలాగే సార్, ఇప్పుడు జొమాటో ఫుడ్ డెలివరీ నిన్నటి దాకా ఫుడ్ డెలివరీ ఉండింది, ఈ రోజు సడన్ గా జొమాటో వాళ్ళని పట్టుకోవడంతో ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. దీని మీద ఒక క్లారిటీ ఇస్తారా, వాళ్ళకి ప్రొవిజన్ ఉందా లేదా ఫుడ్ డెలివరీకి సంబంధించి? ఇప్పుడు ఈ కామర్స్ ఫుడ్ డెలివరీకి పర్మిషన్ ఉంది, పక్క వాళ్ళకి మనం పర్మిషన్ ఇస్తున్నాము. కొంతమంది ఈ జొమాటో స్విగ్గీ ఈ టీషర్ట్ వేసుకొని ఈ యూత్లు కొంచెం మిస్యూజ్ చేస్తున్నారు కూడా మనకు దృష్టికి వచ్చినాయి. అలాంటి యూత్ని పక్క చెక్ చేస్తారు పోలీసులు. ఏ పరిస్థితులు కూడా వాళ్ళకి విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. పక్క ఎవరైనా ఇట్లా ఇంపర్సనేట్ చేస్తారు మనం డెలివరీ బాయ్ అని చెప్పి ఇలాంటి తిరుగుతున్నారు, వాళ్ళ మీద చర్య పక్క ఉంటుంది మాత్రం. ఇక పాసులు జారీకి సంబంధించి సార్, దాంట్లో కొంచెం గందరగోళం కనపడుతున్నట్లుగా ఉంది. పాసులు జారీకి సంబంధించి కొంతమంది వాటిని మిస్యూజ్ చేస్తున్నట్లుగా ఉంది. అంటే ఇప్పుడు ఒకరోజు పాస్ ఒకసారే తిరగాల్సి ఉంటుంది ఆఫీస్కి వెళ్ళడం రావడం, కానీ దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం, షిఫ్ట్ లేకపోయినా యూజ్ చేయడం లాంటివి జరుగుతున్నట్టు ఉంది. దాని ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తప్పించడానికి ఏమైనా చేయబోతున్నారా? పాసులు జారీకి సంబంధించిన క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు పాసెస్లో మీరు రూట్ పెట్టారు కదా, ఆ రూట్ కాకుండా వేరే ఏరియాలో మీరు తిరగడం అది మన చట్ట వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళ మీద పక్క అది మనకి చర్య తీసుకుంటున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 188 ఐపీసీ కింద మన పక్క అది చర్య తీసుకున్నారు. వాళ్ళ మీద కేసెస్ కూడా బుక్ చేస్తున్నారు. సో ఏ రూట్లో ప్రయాణించాలా అది పాస్లో మీరు మెన్షన్ చేశారు, అదే రూట్లో మీరు పక్క అది ఉండాలా. ఇంకో వేరే ఏరియాకి వెళ్తే అక్కడ ఉన్న పోలీసులు పక్క చెక్ పోస్ట్లో పట్టుకొని మీ మీద కేసెస్ బుక్ చేస్తారు. తర్వాత ఏ రోజుకి పాస్ ఉంది అదే రోజు మరో పక్క వాడాలా. పాసెస్ పక్క మనం చెక్ చేస్తున్నారు, అండ్ ఎక్కడైనా మిస్యూజ్ ఉంటే కేసెస్ పక్క బుక్ చేస్తున్నారు.